ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా? జాబ్ పోతే హ్యాపీనా? జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది. వాట్? ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది. అపార్ట్మెంట్లో చేరినప్పుడు నేచర్ దొరికింది. ఇప్పుడైతే ఫ్యూచరే దొరికింది. ఇంకేం దొరికింది? క్యాబ్ దొరికింది. నాకు పిచ్చి దొరికింది. మీరు ప్యాక్ చేస్తుండండి, నేను ఇప్పుడే. ఏ బాబు, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి గురూజీ, ఎదురింటి నుంచి వస్తున్నారు? ఎందుకంటే నా ఇల్లు కాబట్టి. నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు. అంతే అంతే అంతే, కన్ఫ్యూజన్ లో మీ ఇల్లు అనుకుని ఎదురింటి డోర్ కొట్టేస్తున్నాను. కన్విన్స్ అయ్యారా గురూజీ? కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పానుగా, ఇక్కడ నీచుడు ఉంటాడు, ఆ జంకిగడని. లోపల నుంచి సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడదు. నువ్వురా, మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను రా. అలాగే. చంద్రకళ రా బాబు, నా భార్య చంద్రకళ, మా అమ్మాయి చిత్ర. అదే పొద్దున్న కలిసానన్నానే. ఏ అబ్బాయి, నమస్కారం అండి. గురుజీ, ఏంటి సామాన్యంగా అన్పాక్ చేయలేదా? అన్పాక్ చేసాం బాబు, మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఏమిటయ్యా బాంబు పేలినట్టు రియాక్షన్? చిల్, అమ్మాయి జాబ్ పోయింది అంతే. ఎలాగో పెళ్ళిటికి వచ్చింది కదా అబ్బాయి, ఊరు వెళ్ళిపోయో, మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు, ఆ ఉద్యోగం తీసేసినోడిని. అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి? ఎదవా ఎదవా ఎదవని మట్టి కొట్టుకుపోతాడు. ముదనష్టపోయేదా? జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా? ఆ కంపెనీ పేరేంటి? ఆర్వి కన్సల్టెన్సీ. వాడెవడో జనరల్ మేనేజర్ అంట, మోహన్ గాంధీ అంట వాడి పేరు, దొంగ సచ్చినోడు. వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి. వాడిని మాత్రం వదలొద్దు. గాంధీ పేరు పెట్టుకున్న బిన్లాడన్ అబ్బాయాడు. నా శాపం ఊరికే పోదు, లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు. అన్ని శాపాలు ఎందుకు లేని గురుజీ, వాడి పాపను వాడే పోతాడు. ఈ మాత్రానికి ఊరు వెళ్ళిపోవాలా? మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది, రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది, మీరు ఇంకేం మాట్లాడకండి, ఇది ఫిక్స్. ఇంకేం వద్దులే బాబు, మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా. మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను, నైన్త్ కల్లా రెడీగా ఉండండి, లేదంటే వర్జం వచ్చేస్తుంది. రేపు వాకింగ్ లో కలుద్దాం అండి. ఓకే బాబు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి బాబు? మోహన్ గాంధీ. గాంధీయా? ఏంటి అంటే మోహన్ గ్రంథి, గ్రంథి మోహన్ కుమార్. అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సరణం పెట్టుకుంటారు కదా, అలా అనమాట. సిచ్యువేషన్ డిమాండ్ చేయటం వల్ల నేను కూడా అదనమాట. మీరు కన్విన్స్ అయ్యారు కదా? కన్ఫ్యూజ్. అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వతే చాలు, ఉంటానండి. మళ్ళీ రెడీగా ఉండండి, వస్తాను గురుజీ. సార్ 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 సార్, ఏం సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు? ఫాదర్ దగ్గరేమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు, అమ్మాయి దగ్గరేమో ఐడెంటిటీ దాచిపెట్టారు. ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచిపెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోండి సార్. టోటల్ గా ఉద్యోగం కట్ చేసి పారా సార్, జాగ్రత్త. అంత లేదు సార్, రేపటి బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిటింగ్ సార్. రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోసపండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది. వెస్టర్న్ కమోడ్ కాదు. ఎంతసేపు కారిడోర్ లోనే సస్తాడే ముసలోడు, లోపలికి వెళ్ళి దుబ్బించుకోవచ్చు. మన బతుకు ఇది ఒకటే తక్కువ అనుకున్నాం. ఎవడే ఈ టైంలో పైపెక్తున్నాడు? అమ్మో దొంగ దొంగ దొంగ, ఎవరున్నారు? ఎక్కడ మీరు? ఏంటి ఆ నవ్వేంటి? మీకు తెలుసో తెలియదో, మీలో ఒక పెద్ద సైకో ఉన్నాడు తెలుసా? ఆవిడ చూసింది నా ఫేస్ కి, అది నా బ్యాక్ ని. చూడాల్సినంత ఫ్రంట్ కదా. ఎరా డిసప్పాయింట్ అయ్యావా? ఈ ఆఫీస్ లో సాటిస్ట్ బాగా ఎక్కువైపోతున్నారు. అబ్బా చూడాల్సినంత ఫ్రంట్. మా ఇంటి ముందున్న పూదోట నడిగే నా వంటి పైన చారి నా పెట్ట నడిగేమో ఈ చ
చిత్రగారు, చిత్రగారు, అరే చంద్రకళ గారు, చిత్రం అనుకున్నానండి. ఊరుకో అబ్బాయి, నువ్వు మరీను. ఇక్కడ అంతే కంఫర్టబుల్ గా ఉందండి. అంతా బానే ఉంది, కానీ ఇక్కడ దొంగల పడేది ఎక్కువ అనుకుంటా అబ్బాయి. మొన్న ఓ దొంగ విధవ పైపెక్కి ఫ్లాట్స్ లోకి వస్తుంటే బ్యాక్ చూశాను. ఈసారి కనబడని అంటే ఫేస్ చూడకుండా ఎలా గుర్తుపడతానండి? బ్యాక్ చూసాగా అచ్చాలు. బాబా ఇంత టాలెంటా, ఇది బ్యాక్ చూసి పట్టేస్తారా? ఖచ్చితంగా పట్టేస్తా. ఈవిడది కూడా మన టేస్ట్ అనుకుంటా. ఏంటబ్బాయి ఇలా వచ్చావు? అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయో చూద్దాం వచ్చానండి. అంతే, అంత బాగానే ఉంది కదండి. ఓకేనండి, ఈ సైలెంట్ ఎగ్జిట్ లో ఎంట్రీలు ఇవ్వలేక సత్రం. చిత్రగారు, టైం అవుతుంది, బయలుదేరదామండి. బై మా, లేట్ అవుతుంది, ఎలా ఉండి? బాయ్ బాగున్నావా? బ్యాగ్ చూస్తే గుర్తుపట్టేద్దేమో. ఏమైంది అబ్బాయ్? అంటే ఏం లేదండి, మంచి పని మీద వెళ్తున్నాం కదా, మీరు ఎదురొస్తే చాలా బాగుంటుందని. నువ్వు కూడా సకునాలు వడ్డాలు చూసుకుంటావు అనమాట. నేను చూస్తుంటే ముత్తు చేస్తున్నావు అబ్బాయి. థ్యాంక్ యూ అండి. సరిపోతుంది, సరిపోద్ది, రండి. సీటుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలనుకుంటాను. ఇదిగో అబ్బాయి, 11:45 కల్లా వజ్జం వచ్చేస్తుంది. లోపల ఆఫీస్ వెళ్ళిపోవాలి మరి. మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. తెలియకుండా జాబ్ లోంచి తీసేసావు, సరే మరి తెలిసిన తర్వాత నువ్వే తిరిగి ఇచ్చేయచ్చు కదా. వై బ్రింగ్ హర్ టు మీ? అంటే పాప అరపూట పనిచేస్తేనే వాడు ఎవడికో 6 కోట్లు. ఊరు దుర్మార్ కూడా. అంటే నేను సాలరీ కింద నెలలా మనీ ఇవ్వడం తప్ప పని ఇవ్వడం రిస్క్ అనమాట. వెరీ రిస్కీ. పనిచ్చినట్టు కర్రిస్తే సరిపోతుంది. పాప చూసావు ఎలా ఉందో, బ్యూటిఫుల్. ప్రతి యదవ మీదడిపోకుండా నువ్వే చూసుకోవాలి. అంటే సాలరీతో పాటు సెక్యూరిటీ కూడా నీదే రెస్పాన్సిబిలిటీ. టేక్ కేర్. థ్యాంక్ యూ ఆఫ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హేమంత్. వస్తానరా. కంగ్రాచులేషన్స్, ఆల్ సెట్. ఇదంతా కవర్ చేయడానికి నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నీ మీద ఇష్టం ఇంకా పెరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కనుక నాకు జాబ్ ఇవ్వకపోయి ఉంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసేవారు తెలుసా? హే స్వీటీ, ఎప్పుడు ఫోన్లోనే ఉంటావా? హే గాంధీ, ఎందుకు వీళ్ళందరూ నాతో ఇలా చూస్తున్నారు? అంటే ఆఫీస్ లో ఆడవాళ్ళందరికీ దూరంగా ఉంటాను కదా, సడన్ గా ఇంటికి తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారంతే. కూర్చో, ఇప్పుడే వచ్చేస్తాను. మీతో చాలా మాట్లాడాలి. ఏంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ఇంకా పట్టలేకలేదు. పోనీ, నేను వెళ్ళి మాట్లాడేస్తా. మహాలక్ష్మి గారు కొంచెం ఆగండి, జస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను. అనవసరంగా ఎక్సైట్ అయిపోయి ఓకే. వీడి వల్ల కాదు కానీ రేపు మనం వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి పెళ్లి సెట్ చేద్దాం. పెళ్లి సెట్ చేసేస్తారా? ఉద్యోగం ఇచ్చి ఎన్నాళ్ళు దెప్పారు, ఇప్పుడు పెళ్లి సెట్ చేసి మేమే చేసాం మేమే చేసామని ఇంకా జీవితాంతం దెప్పుతానే ఉంటారా? అలా కాదు కానీ నేనే సెట్ చేసుకుంటాను. మీ ఎక్సైట్మెంట్ ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్, ప్లీజ్. చిత్ర, అర్జెంట్ గా 1 కేజీ లడ్డూలు, 2 కేజీల హల్వా తీసుకొస్తారా? స్వీట్ పెట్టి స్వీట్ న్యూస్ చెప్పేలా ఉంది. లోకల్ షాప్ అయితే ఆయిల్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. డైరెక్ట్ ఆల్మండ్ హౌస్. అయ్యో, ఆల్మండ్ హౌస్ అంటే మరీ ఆలస్యం కదా. అంటే మరి నా పెళ్లి చూపులు కదా. పెళ్లి చూపులా? అవును. ఓకే ఓకే, పని చూసుకోండి, ఎవరికి చెప్పకండి. చిత్ర, చిత్ర, ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి, ఒకసారి మీ అమ్మనాన్ని పిలుస్తావా, కొంచెం మాట్లాడాలి. ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోవడానికి కొడుకు వెళ్ళారు. సరే కానీ ఈ సారీలో ఎలా ఉన్నాను? బ్యాక్ సెట్ అయిందా? ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచకమ్మా.
హాట్ గా ఉన్నానా? పెళ్లి కొడుక్కి నచ్చేస్తానా? ఎంత డిస్కనెక్ట్ లో ఉన్నావేంటి నువ్వు? చేయదీనమ్మా జీవితం. నేను చేసుకోబోయే వాడిని చూపిస్తా. స్టాప్ లో ఉన్నాడా? పరిచయ కార్యక్రమాలు ఇప్పుడు నాకు ఇంకా చిరా తీపించాలనుకుంటున్నావా? ఎలా ఉన్నాడు గాంధీ గారు? నీది మామూలు టాలెంట్ కాదు, అబ్బో మల్టీ టాలెంట్. ఇదిగో దీనికోసమే ఇన్నాళ్ళు వెయిటింగ్. అదే మనిషి, అదే బ్యాక్. ఏ అబ్బాయి, నువ్వు ఆ రోజు పైపెక్కింది. నేనే దొంగ వెదవా. నువ్వు మరీ దారుణం కదయ్యా బాబు. గురుజీ అలా కాదు గురుజీ, నా స్ట్రగుల్ కి నా పెయిన్ కి మీరే ప్రత్యేక సాక్ష్యం. నా మాట వినండి గురుజీ, ఒప్పుకోండి గురుజీ, ప్లీజ్ గురుజీ, ప్లీజ్ గురుజీ. నువ్వు పదవి చంద్రకళ గారు ఒప్పేసుకున్నట్టే రాహే.